వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మీకు మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మటన్ విత్ పచ్చి జీడిపప్పు అండి ఇది చాలా రుచిగా ఉంటుంది అంతకంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలా చేయటం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తాయనమాట సో ఇప్పుడు మనం మటన్ తయారీ విధానం ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా మరిగాక ఒక బిర్యానీ ఆకును వేసుకోవాలి తర్వాత చక్కగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న టూ ఆనియన్స్ని వేసుకోవాలండి చాలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి సో ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి లైట్ గోల్డ్ కలరు బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి చూడండి ఆయిల్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి చక్కగా మనం ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా వేసేసుకుందామండి ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి నాన్ వెజ్ కదండి అందుకే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కాస్త ఎక్కువ వేశాను తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇవి రెండు వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేను ముందుగా ఆల్రెడీ కడిగి పెట్టుకున్న ఒక వన్ కేజీ మటన్ అండి చాలా లేత మాంసం పసుపు ఉప్పు వేసి చక్కగా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు దాన్ని కుక్కర్లో వేసేసుకోవాలి కుక్కర్లో వేసుకున్న తర్వాత బాగా అన్ని వైపులా కలుపుకోవాలండి మనం ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు లేకపోతే పచ్చి జీడిపప్పు లేకపోతే నార్మల్గా కూడా వితౌట్ జీడిపప్పుతో కూడా ట్రై చేసుకోవచ్చు సో ఇలాగా అన్ని వైపులా కలిపేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలండి చూసారా మటన్లోంచి వాటర్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనం దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సాల్ట్ అనేది ముక్కకు పట్టి అలాగే మటన్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది అనమాట సో అందుకని నేను ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోవాలి చక్కగా కలిపేసుకొని మనం కాసేపు మూత పెట్టుకుందామండి ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది చక్కగా బయటకు వచ్చేస్తుంది చూసారా వాటర్ అనేది బయటకు వచ్చేసింది సో ఇప్పుడు మనం బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఒక త్రీ టమాటోస్ని వేసుకున్నాను అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు మనం ఇదే మూమెంట్లో ఆల్రెడీ నేను పచ్చి జీడిపప్పుని చక్కగా ఒలిచి పెట్టుకున్నానండి చూడండి ఇక్కడ చూపిస్తున్నానే దీన్నే జీడిపప్పు అంటారు ఇది చాలా లేతగా ఉంటుందండి నేను చక్కగా ఒలిచేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు మనం దాన్ని విరిపితే చక్కగా విరిగిపోయింది ఇప్పుడు మనం ఈ జీడిపప్పును కూడా మటన్లో వేసేసుకోవాలి ఇలా మటన్లో వేసుకున్న తర్వాత చక్కగా మనం కలిపేసుకోవాలండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు అనేది ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం తినేటప్పుడు చాలా క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కాసేపు ఇలా వేసుకున్న తర్వాత కాసేపు మనం అలాగే ఉడకనివ్వాలండి అలా ఉడకించడం వల్ల మనకి ఏమవుతుందంటే ఉప్పు కారం అనేది మొక్కకు పడుతుంది ఇదే మూమెంట్లో ఇప్పుడు నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న మసాలాల్ని యాడ్ చేస్తానండి చూడండి ఈ మసాలా నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నాను గసగసాలు ఇలాయచి చెక్క అలాగే లవంగా అండి ఒక నాలుగు ఇలాయచి నాలుగు చెక్క ఒక ఆరు లవంగాలు తీసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకొని పేస్ట్లా చేసుకున్నాను అనమాట సో ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు మనం మటన్ ఉడికించడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి ఎందుకంటే మటన్ కొద్దిగా గట్టిగా ఉంటుంది కదండి అందుకని చెప్పేసి ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను నేను చికెన్ కంటే మటన్ కొద్దిగా హార్డ్గా ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేశానండి సో ఇప్పుడు మనం కుక్కర్ వే మూత పెట్టేసుకుందాము ఇది లేత మాంసం కాబట్టి నేను రెండు విజిల్స్ ఇచ్చుకున్నానండి కొద్దిగా ముదురు మాంసం అయితే మనం ఒక ఫోర్ విజిల్స్ దాకా విచ్చుకో ఇచ్చుకోవాలి సో ఇప్పుడు నేను ఆఫ్టర్ టూ విజిల్స్ అండి చూసారా మనకి రెడీ అయిపోయినట్టే ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు అంతేనండి ఎమ్ఈ ఎమ్మి మటన్ విత్ పచ్చి జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియపరచండి సో నా వీడియోస్ని చూస్తున్నందుకు నన్ను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి సో నా వీడియోస్ చూసి ఇంకా ఇంకా ఆదరిస్తారని నమ్ముచు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్